శిథిలావస్థకు చేరిన వరంగల్ ఐటీఐ కాలేజ్ భవనంలో భయం భయంగా చదువును కొనసాగిస్తున్నారు స్టూడెంట్స్. 60 ఏళ్ల కిందట ఏర్పడిన కాలేజ్ భవనం ఇప్పటి వరకు మరమ్మతులకు నోచుకోలేదు. కాలేజ్ నుంచి ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలోని మిగతా ఐటీఐ కాలేజీలది ఇదే పరిస్థితి. దీనిపై మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. తయారైంది ప్రభుత్వ ఐటీఐ పరిస్థితి. వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఎంతో ఘనకీర్తిని దాటిన ప్రభుత్వ ఐటీఐ ఇప్పుడు అసౌకర్యాలకు నిలయంగా మారింది. మా కాలేజీలో ఫెసిలిటీస్ అంటే చెప్పుకోవడానికే కాలేజ్ కానీ ఫెసిలిటీస్ ఏం లేవు. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది గర్ల్స్కి. మొన్న వర్షం వచ్చినప్పుడు వాష్రూమ్ పెచ్చు ఊడి కింద పడింది. మాకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు. సమ్మర్లో బాగా ఇబ్బంది అవుతుంది. బయటికి వెళ్ళి తాగాల్సి వస్తుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే బయటికి వెళ్ళి తాగాల్సి వస్తుంది. కొంచెం వాటర్ ఫెసిలిటీస్, ఈ బిల్డింగ్స్ కూడా ఎండకి రేకులు తట్టుకోలేకపోతున్నాం, వర్షానికి నీళ్ళకి తట్టుకోలేకపోతున్నాం. సో బిల్డింగ్స్ కూడా బాగాలేవు. శిథిలావస్థలో ఉన్నాం మేము. మా కాలేజ్కి ఇవన్నీ, మా కాలేజీలో సరిగ్గా బెంచెస్ కానీ బిల్డింగ్ కానీ ఏది సరిగ్గా లేదు. కూర్చున్నామన్నా కూడా కరెంటు లాంటివి సౌకర్యాలు సరిగ్గా లేవు. మా కాలేజ్ వచ్చేసి చెట్లు మొక్కలు అన్నీ పిచ్చి అన్నీ తిరుగుతాయి. ఎడ్లు బర్రెలు అన్నీ వచ్చేసాయి కాలేజీకి. సరిగ్గా తాగుదామన్నా నీళ్ళు కూడా లేవు. బాత్రూమ్స్ పోదామన్నా చెట్టల్లో పోవాలి. బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు కాలేజీలో. సార్ వాళ్ళు ప్రాక్టికల్స్ నేర్పిస్తున్నారు కానీ సరిగ్గా ఉన్నాయి కానీ ఎక్స్పెరిమెంట్స్ లాంటివి ఇవి లేవు కాలేజీలో. ఫస్ట్ ఇయర్ ఎట్లయినా మేము సక్సెస్ఫుల్గా పాస్ అయినాం కానీ సెకండ్ ఇయర్ చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఈ ల్యాబ్లో కరెక్ట్ అయిన ఏం లేవు. అసలు కూకుందాం అంటే బెంచెస్ గిట్ల లేవు, ఏం లేవు. ఫ్యాన్స్ గిట్ల లేవు. మళ్ళీ మిషన్లు కూడా కరెక్ట్గా వర్క్ అయితే లేవు. మా సార్ వాళ్ళే మమ్మల్ని కొంచెం ఒక 3-4 మిషన్స్ ఉన్నాయి, వాటితోటే వర్కింగ్ చేస్తున్నాం. ఇక ఈ మధ్యలో కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది ఎండాకాలం వచ్చేసరికి. ఇంకా అసలు ఇంకా ఫ్యాన్లే లేకుండా అయినాయి. ఇక ప్రజెంట్ అయితే ఇప్పుడు నార్మల్గా చేస్తున్నాం. మొన్నదాకా ప్రాక్టికల్ కూడా చేసినాం అంతకుముందుకు. ఇక ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు 7th నుంచి మళ్ళీ ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇక చేద్దామంటే బాగా ఇబ్బంది అవుతుంది. సార్ వాళ్ళని అడిగితే హాఫ్ డేస్ పెట్టిల్లు. ఇక వచ్చేది వర్షాకాలం, ఏ ఒక్కటి కరెక్ట్గా లేదు. చూస్తేనేమో ఈ పాడుబడ్డ బిల్డింగ్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఈ యొక్క ఎక్విప్మెంట్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. మా వర్క్లన్నీ ఆగిపోతున్నాయి. అలాగే మా ఫ్యాకల్టీ వాళ్ళు కొంచెం మాకు సహాయం చేసేట్లా మేము ఇంత రన్ చేసుకోవాల్సి వస్తుంది. బెంచీలు లేవు, వాష్రూమ్స్ లేవు, తాగడానికి వాటర్ ప్లాంట్ లేదు, ఎటువంటిది ఏం లేదు. కనీసం కూర్చున్నందుకు బెంచీలు కూడా లేవు. అంటే అట్లాంటి పొజిషన్లో ఉంది గౌట్ ఐటీఐ కాలేజ్. ఇక్కడ 9 ట్రేడ్స్ ఉన్నాయి, 32 యూనిట్స్ ఉన్నాయి. దీని లోపల 672 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ 40% స్టాఫ్ తోటి మొత్తము ట్రైనింగ్ రన్ అవుతున్నది. అదేవిధంగా మాకు ఇప్పటివరకు కూడా విద్యార్థులు ఐటీఐ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీ కూడా ఒక 40-50% ట్రాన్స్కోలో, జెన్కోలో, ఎలక్ట్రికల్ వాళ్ళు ఎక్కువగా సెటిల్ అవుతూ ఉన్నారు. తర్వాత మిగతా మంది విద్యార్థులు ఏంటంటే అప్రెంటిషిప్, స్వయంగా ఉపాధి చేసుకోవడము, వైండింగ్ అటువంటి వర్క్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ట్రైనింగ్ విషయానికి వస్తే సవ్యంగానే జరుగుతున్నది. కొన్ని ఫెసిలిటీస్ విషయానికి వస్తే కొంచెం ప్రాబ్లంగా ఉన్నది. వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఐటీఐ ఇప్పుడు అసౌకర్యాలకు నిలయంగా మారింది. ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నంతో మనతో మాట్లాడడానికి ఐటీఐ ప్రిన్సిపల్ జమ్నల్ నాయక్ ఉన్నారు. సార్ చెప్పండి, ఐటీఐలో ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, సౌకర్యం కల్పించేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ 9 ట్రేడ్లు ఉన్నాయి, 32 యూనిట్లు ఉన్నది. మొత్తం విద్యార్థుల శాంక్షన్ స్ట్రెంత్ 672 మంది విద్యార్థులు ఉన్నారు. 80 మంది శాంక్షన్ స్ట్రెంత్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది. దీని గురించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాము. తర్వాత ఇక్కడ మిషనరీ వచ్చేటప్పటికి పాత తరం సంబంధించినటువంటి మిషనరీస్ ఉన్నాయి. విద్యార్థులు వారు ప్రాక్టికల్ చేయడానికి రా మెటీరియల్ అవసరం ఉంటుంది. ఈ రా మెటీరియల్ కనుక సరఫరా చేసినట్లయితే విద్యార్థులకు ఇంకా మెరుగైనటువంటి శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సిబ్బంది కొరత కూడా ఉంటుంది. ఇక్కడ వీటినన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి డిపార్ట్మెంట్ను కోరుకుంటున్నాం. ఇది వాస్తవమే, బిల్డింగ్ అయితే శిథిలావస్థలో ఉంది. సో దీనికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాము రిపేర్ చేయడానికి. 2018
మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ ద్వారా పంపించాము ప్రతిపాదనలు, అప్పటి జిల్లా కలెక్టర్ ద్వారా కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాము. సో 2018లో బిల్డింగ్ రిపేర్ చేయడానికి 65 లక్షలు ఎస్టిమేషన్ వేశారు. వేరే 20 లక్షల వర్క్ సెప్టిక్ ట్యాంక్ టాయిలెట్ కాంప్లెక్స్ బోర్వెల్కు శాంక్షన్ చేశారు. అప్పుడు 19,50,000 వరకు వర్క్ శాంక్షన్ అయింది, కానీ ఈ రిపేర్కు నిధులు మంజూరు కాలేదు. సో మళ్ళీ 2002 పోయిన సంవత్సరం మే నెలలో ఈ బిల్డింగ్ రిపేర్కు ప్రతిపాదనలు పంపించాము. 86 లక్షలతోని ప్రతిపాదనలు పంపించాము. అది ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ఐటీఐలో భవనాలు నిర్మించడం కాదు, విద్యార్థులకు ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతనే ఉంది. విజయన్ సుక్రాంతితో అశోక్ విష్ణు వరంగల్.